मन तो उन्नवा प्रमुख वास्तु मरियु न्यूमरालजी निपुणुलु श्री दग्गुपाटी कोटेश्वरराव गारु नमस्कार गुरु गारु नमस्ते अम्मा ఇప్పుడు మనకి వాస్తు శాస్త్రంకి సంఖ్యా శాస్త్రంకి ఏమైనా తేడా వివరించగలరా ఇది ఒక మంచి ప్రశ్న అమ్మా వాస్తు శాస్త్రము అంటే గృహం యొక్క శాస్త్రాన్ని తెలిపేది వాస్తు శాస్త్రము అట్లానే సంఖ్యల ద్వారా తెలిపేది న్యూమరాలజీ అయితే దానికి దీనికి తేడా ఏందంటే ఒక ఇల్లు బాగు చేసినా ఒక ఇల్లు కొత్తగా నిర్మాణం చేసినా అందులో ఉన్న లెక్కల ప్రకారం ఏ గది ఎంత ఉండాలి ఏ గదికి ఏ నడక ఉండాలి గది యొక్క ఆయం ఎంత గది యొక్క చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి చుట్టు ప్రహరీ గోడలు ఉన్నాయి ఇవన్నీ తెలియజేస్తూ చెప్పేది వాస్తు శాస్త్రం అయితే అట్లా గనుక చేసినట్లయితే ఆ ఇంట్లో గృహస్థులందరూ కూడా బాగుంటారు అయితే న్యూమరాలజీ అనేది ఇండివిడ్యువల్ వ్యక్తిగతంగా మనకి నిర్ధారణ చేసేది న్యూమరాలజీ కాబట్టి గృహవాస్తు న్యూమరాలజీ ప్రకారంగా మనిషి యొక్క జీవితాన్ని నిర్ధారణ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆ కుటుంబంలో ఉండే మనుషులు కూడా సంతోషంగా ఉండి హాయిగా వృత్తి ఉద్యోగాలు అట్లాంటి సక్రంగా ఉండి మనకి అభివృద్ధి అనేది జరిగింది కాబట్టి మనకి ఎప్పుడూ కూడా గృహవాస్తుతో పాటు న్యూమరాలజీ కూడా మనది ప్రతి వ్యక్తి మీద ఆధారపడింది కాబట్టి ఈ రెండు సైమల్టేనియస్ గా కరెక్ట్ గా ఉంటేనే మన యొక్క జీవితం సక్రంగా నడిసిది కాబట్టి గృహవాస్తుకి న్యూమరాలజీకి రెండు సంబంధం ఉంది కాబట్టి మనం గృహవాస్తు ప్లస్ న్యూమరాలజీ రెండు చూపించుకుంటే రెండు చూపించుకుని సక్రంగా మన గృహ నిర్మాణం చేసుకొని సక్రంగా మన యొక్క పేరులోని పాజిటివ్ అంకెని తీసుకొచ్చుకొని పాజిటివ్ అంకె ద్వారా మనం నడిచినట్లయితే మంచి జరిగింది అసలు పేరులోనే ఉన్నది బలము అని పెద్దలు అంటూ ఉంటారు పేరే పెన్నిది అని కూడా అంటారు ఈ పేరే పెన్నిది వల్ల కన జరిగేది ఏంటంటే పేరులో అంకె పాజిటివ్ అంకె రావాలి పాజిటివ్ అంకె వచ్చినప్పుడు మనకి మంచి జరిగింది అట్లానే నెగటివ్ అంకె వచ్చినప్పుడు మనకి కొంచెం డిస్టర్బ్ గా ఉండి చెడు జరిగింది కాబట్టి పేరు న్యూమరల్ చూపించుకునేటప్పుడు పేరులోని అంకెలు సరి చేసుకొని పాజిటివ్ అంకె వచ్చేటప్పుడు పేర్లు ఎక్కడ వైబ్రేషన్ ప్రకారంగా అక్షరాల యొక్క వైబ్రేషన్ ప్రకారంగా ఎక్కడ ఏ అక్షరం పెడితే కరెక్ట్ గా ఉంటది అనేది చూసుకొని అక్కడ అక్షరం కలుపుకొని అదే అక్షరంతో మన పేరు పిలిపించుకుంటూ ఉంటే కలుపుకొని పేరు పిలిపించుకుంటూ ఉంటే మనకి మంచి జరిగింది అంతేగాని మనం ఎట్లా పడితే అట్లా ఏ పిచ్చి పేర్లు పెట్టుకొని తర్వాత పేరు పెడతారు నిక్ నేమ్లు పెట్టి పిలుస్తూ ఉంటారు దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ నిక్ నేమ్ కనుక కరెక్ట్గా ఉంటే ఓకే కరెక్ట్గా లేదనుకోండి పాజిటివ్గా లేదనుకోండి అప్పుడు చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఏది చేసినా కూడా పూర్తి పేరు మన తల్లిదండ్రులు పెట్టిన పూర్తి పేరు పిలుచుకోవటమే మంచిది పేరుని కట్ చేసి ఏ రోజు కూడా పిలుచుకోకూడదు అందువల్ల మనకు ఆ పెట్టిన పేరులో కనుక ఏదైనా నెగటివ్ వైబ్రేషన్ కనుక ఉంటే దాన్ని ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికైనా వెళ్ళి మనం కరెక్ట్ చేపించుకొని ఉన్న పేరుని పాజిటివ్ చేసుకుంటే అతని జీవితం ఆ రోజు నుంచి ప్రారంభమయ్యి మంచి ఉచ్చస్థితిలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పేరుని యొక్క వైబ్రేషన్ సరి చేసుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను భగవంతుడు మీకు అన్ని విధాలా చక్కగా ఆయుష్ ధనము ధాన్యము ఇచ్చి కుటుంబ సభ్యులు అందరితో కలిసి హాయిగా ఉండాలని నేను సదా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నాను మీరు కూడా అట్లానే చక్రంగా ఉండి మన తోటి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకొని మీరు కూడా వాళ్ళకి సహకరించండి మీకు ఏదైనా తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఉండా ప్రతి ఒక్కరికి చెప్పండి మీ యొక్క జీవితాన్ని మంచిగా ఉచ్చస్థితిలో నడుపుకోండి అని నేను కోరుకుంటున్నాను చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురువు గారు నమస్కారం నమస్కారం అమ్మ Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.